భరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆల్రెడీ మాకు ఒక అన్నయ్య ఉన్నాడు సీతానగర్ నుంచి, ఒకసారి రాష్ట్రాన్ని చూపించాను సిద్ధమండి అందరూ కూడా. అదేవిధంగా చాలా మంది కోఆపరేట్ చేస్తున్నారు. మన రాపాక నుంచి నాగారు సత్యబాబు గారు జాయిన్ అయిన తర్వాత చాలా గ్రామంలో జాయినింగ్లు పెట్టించి పార్టీని ఎంతో ఉత్సాహంగా చిన్న కుర్రాడు మాదిరిగా జనాలందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి జాయినింగ్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మనకి ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎంపీటీసీగా పనిచేసినటువంటి చీకట్ల వీరరాజు అన్నయ్య గారు ఎక్కడన్నారు, ఈయన మీసాలు పెద్ద పౌరుషం ఎక్కువ కానీ మందయ్యండి, ఈయన మందయ్యకపోయిన కిక్కుతో ఉండే మా అన్నయ్య వీరరాజు అన్నయ్య ఎస్సీ సామాజిక వర్గాన్ని ఉర్రోగలు తింటాడు, ఉర్రోళ్ళ ఉంటాడు కానీ పెన్షన్ హోల్డర్ ట్యాంక్గా కూడా పనిచేశారు ఆ గ్రామంలో. ఇదివరకే మన పార్టీలో జాయిన్ అయ్యారు, ఈయన కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళ గ్రామం నుంచి కూడా 200 మంది జాయినింగ్ ఉందని చెప్పి కదా, ఎందుకు మేము తోడుంటామని చెప్పేసి కమ్మ సామాజిక వర్గం నుంచి ముందుగా వచ్చినటువంటి వ్యక్తి మన పోతిరత్నం గారు. ఈయన ఎప్పుడు కూడా మైక్లోనే మాట్లాడను, వెనకుండి కథ నడిపిస్తానంటాడు. అలాగే ఇంకొక అజ్ఞాత వ్యక్తి ఉన్నారండి, వాళ్ళని కూడా సీతానగరం మండలమే కాకుండా యావత్ రాజానగరం మండలంలో కూడా, రాజానగరం మండలం కోరుకొండ మండలం మన కుడిదల నాగబాబు గారు ఫోన్ చేసి వారికి శుభాకాంక్షలు స్వాగతాలు తెలియజేసినందుకు మరొకసారి మనం స్వాగతిస్తున్నాం. దయచేసి మీరందరూ ఒక చిన్న మాట వినవలసిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఇప్పుడే మన పార్టీ నాయకులైనటువంటి ముఖ్య నాయకులైనటువంటి నాగేంద్ర బాబు గారు నాతో మాట్లాడటం జరిగింది. అదే ఈ నియోజకవర్గంలో బలరామకృష్ణ గారి యొక్క నాయకత్వాన్ని మీరు బలపరచండి, మంచి వ్యక్తి అని చెప్పేసి నాగబాబు గారు స్వయంగా నాకు చెప్పడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జై జనసేన, జై జనసేన. అలాగే అలాగే సార్, మరి నేను బలరామ కృష్ణ గారితో వస్తాను సార్ మీ దగ్గరికి. ఓకే సార్, ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పార్టీలో లేనప్పుడు కూడా, ఎందుకంటే ఇందాక వారి పేరు చెప్పలేదు, యేసుపాదు అన్నయ్య గారు నాతో అర్ధరాత్రి దాకా కూర్చున్నారు. అదేవిధంగా ఈ కొత్తపల్లి రఘు గారు కూడా చెక్కించే వరకు వెళ్ళలేదు. మీ అందరూ దోమలతో సంసారం చేస్తూ గట్టి మీద కూర్చున్నామండి అక్కడ. వీళ్ళకు కూడా నేను మంచినీళ్ళు ఇప్పించలేదు, టీ ఇప్పించలేదు. నేను తాకండి ఉంటే వాళ్ళేం తాగుతారు పాపం, నేను తాగితే వాళ్ళకి ఇప్పించామండి. అలాగే మన కొత్తపల్లి రఘు గారు కూడా ఒంటిగడ్డ వరకు వెళ్ళిపోండి అన్నా కానీ వెళ్ళలేదు. అర్ధరాత్రి వరకు లక్ష్మక్కి వెళ్ళలేదు. ఈయన మన సత్యప్రసాద్ గారు వెళ్ళలేదు. పోసిరత్నం గారు కూడా ఆ రోజు జ్వరం ఆయనకి, నేను పలకరించడానికి వెళ్ళాల్సింది పోయి ఆయన వచ్చేసాడు ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నారని చెప్పి. అలాగే రాపాక నుంచి సత్యబాబు గారు కూడా వచ్చారు. ఇంకా రాజుగారు అయితే దగ్గు రంప జ్వరం అయినప్పటికీ ఆయన ఎలాగున్నాడు. ఇలాగ చాలా మంది ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తులంతా, గుల్లింకల్ లవరాజు గారు, మన భూపాలపట్నం సర్పంచ్ గారు అయినా సరే ఆయన కూడా అలా ఉన్నారు. అలాగే మన బేడిశెట్టి శివరాజు అలాగే నా జాయినింగ్ కి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేమిద్దరము దాదాపుగా 20 సంవత్సరాలు కలిసి పనిచేయడం జరిగింది. మరి అప్పుడు చెప్పిన వెంటనే అన్న నువ్వు జనసేనలోకి రావటం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా వెంట ఉండి అలాగే నన్ను జాయిన్ చేయడానికి ఈ కార్యక్రమం జరగడానికి మరి పూర్తి సహకారం అందించి గ్రామము కూడా నా వెంట తిరిగి నాకు ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేయడానికి మరి కృషి చేసినటువంటి నాగేశ్వరరావు, అలాగే స్టాలిన్, అలాగే వీరబాబు,
మరి వీరందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే నేను ఈ యొక్క జనసేన పార్టీలో జాయిన్ అవుతానని తెలియగానే మరి ఏసుపదమన్న మరి పెద్దవాడు నాకు ఈ జనసేన పార్టీలోకి రావాలి, భక్తుల బలరామకృష్ణ నాయకత్వాన్ని బలపరిస్తే ఈ నియోజకవర్గం బాగుపడుతుంది, మనందరికీ కూడా బాగుంటుందని చెప్పేసి నాకు సలహా ఇచ్చి అనునిత్యము నువ్వు ఎప్పుడు జాయిన్ అవుతావు.